అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ఈరోజు మనం పిల్లలతో మనం కూడా తినగలిగే ఐటెం చేయబోతున్నామండి. అదేదో కాదండి, మసాలా మ్యాగీ. అది ఎలా చేయాలో చూద్దామండి. మనం మ్యాగీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. ఒక కప్పు వచ్చేసి సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఒక హాఫ్ కప్పు వచ్చేసి క్యాప్సికమ్ అండి, ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు, ఒక హాఫ్ కప్పు వచ్చేసి ఉల్లిపాయలండి సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్లు మ్యాగీ మసాలా అండి, హాఫ్ కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి 4 అండి. ఇప్పుడు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఇలా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కింది కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుందాము. ఈ కొంచెం దోరగా వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ లేకపోయినాయి కదండి, ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటాలు, క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసేస్తున్నామండి. ఇలా ఒకసారి తిప్పి 3 వేయించుకుందామండి. లైట్గా వేగినాయి కదండి ఇవి, టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసేయాలండి. వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, మ్యాగీ మసాలా కూడా వేసుకుందామండి. ఇందులో వాటర్ పోసుకుందామండి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోస్తున్నాను. మీరు తినే విధానాన్ని బట్టి మెత్తగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చండి వాటర్. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి వాటర్లు తెరులుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మ్యాగీ వేసుకుందాం. మ్యాగీ అంతా అందులో వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. 5 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చూద్దాము. రెడీ అయిపోయిందండి మసాలా మ్యాగీ. ఒకసారి తిప్పుకుందాం మనం. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనం. చూశారు కదండి, మనం 10 మినిట్స్ లోపే మసాలా మ్యాగీ చేసుకున్నాము. పిల్లలతో పాటు మనం కూడా తినొచ్చండి. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచండి. ధన్యవాదాలు.